Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం జనవరి 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్, అదేవిధంగా ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని మీకు వ్యూమా కండక్ట్ చేస్తుంది. దీనిలో మీకు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి జనవరి 9, అదేవిధంగా జనవరి 10వ తేదీలో వ్యూమా కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్ని మీరు జనవరి 9 కానీ జనవరి 10 కానీ ఈ 2 తేదీల్లో ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రీ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ని మీకు వ్యూమా జనవరి 9వ తేదీన కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఆఫ్లైన్ మాక్ టెస్ట్కి సంబంధించిన సెంటర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ మీకు హైదరాబాద్లో, అనంతపూర్లో, హిందూపూర్లో, విజయనగరంలో, అదేవిధంగా కర్నూలులో, గుంటూరులో, ప్రకాశంలో, విజయవాడలో, నర్సారావుపేటలో, సో ఈ పర్టికులర్ ప్లేసెస్లో మీకు ఈ ఆఫ్లైన్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా విజయవాడలో ఏ లొకేషన్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే మొదటిది, భారత క్రికెట్ నియంత్రణ మండలి సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ విజేతగా బెంగాల్ జట్టు నిలవడం జరిగింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ విజేతగా ఎవరు నిలిచారు? బెంగాల్ జట్టు. సో ఇక్కడ ఈ బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ ఫైనల్స్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో డిసెంబర్ 31, 2018 కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ విజేతగా బెంగాల్ జట్టు నిలవడం జరిగింది. సో ఈ బెంగాల్ జట్టు ఆంధ్ర జట్టు పైన నెగ్గి ఇది ఈ టోర్నమెంట్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ యొక్క విజేత ఎవరు? బెంగాల్ జట్టు. అదేవిధంగా ఈ బెంగాల్ జట్టు ఏ జట్టు మీద నెగ్గి ఈ టోర్నమెంట్ యొక్క విజేతగా నిలిచింది? ఆంధ్ర జట్టు పైన ఇది విజయం సాధించి ఈ టోర్నమెంట్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ బీసీసీఐ 2018 సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్ ఈ ఎక్కడ నిర్వహించారు? కర్ణాటకలోని బెంగళూరులో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఆవుల సంరక్షణకి కొత్త సెస్ని తీసుకురావడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఈ ఆవుల యొక్క సంరక్షణకి కొత్త సెస్ని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రి మండలి దీనికి ఆమోదం తెలిపింది. సో ఈ సెస్ పేరు వచ్చేసి గో సంరక్షణ్ సెస్. ఈ గో సంరక్షణ్ పేరుతో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొత్త ఈ ఆవుల సంరక్షణ కోసంగా ఈ సెస్ని తీసుకురావడం జరిగింది. సో ఈ గో సంరక్షణ్ సెస్ ఏదైతే ఉందో దీనిని ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్సైజ్, అదేవిధంగా ఇతర లాభదాయ కార్పొరేషన్స్ పైన దీన్ని విధించనున్నట్లుగా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అదేవిధంగా దీనితో పాటుగా మనం చూసినట్లయితే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆవుల యొక్క సంరక్షణకి పట్టణ, అదేవిధంగా గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా గో వంశ ఆశ్రయ ఆస్థలను కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనని కూడా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ ఈ గో వంశ ఆశ్రయ ఆస్థలు ఏవైతే ఉన్నాయో దీని కింద ఇక్కడ పంచాయతీల్లో కానీ వేరువేరు గ్రామాల్లో కానీ ఈ ఆవుల యొక్క సంరక్షణకి సంబంధించి తాత్కాలిక టెంట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. గోవంశ్ ఆశ్రయ్ ఆస్థల్, అదేవిధంగా కొత్త సెస్ పేరు వచ్చేసి గో సంరక్షణ్ సెస్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని లక్నో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి రామ్ నాయక్. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రం. అదేవిధంగా వైశాల్యం పరంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4వ అతిపెద్ద రాష్ట్రం. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్, ఈ ఉత్తరప్రదేశ్ వచ్చేసి 4వ అతిపెద్ద రాష్ట్రం. అదేవిధంగా ఈ ఉత్తరప్రదేశ్ యొక్క శాసనసభ సీట్లు వచ్చేసి 404 సీట్లు. దీనిలో ఒకటి వచ్చేసి ఇండైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 403 మాత్రం ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభ సీట్ల సంఖ్య 80 సీట్లు, అదేవిధంగా రాజ్యసభ సీట్ల సంఖ్య 31 సీట్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్ వచ్చేసి దూద్వా నేషనల్ పార్క్. చాలా ఇంపార్టెంట్. దూద్వా నేషనల్ పార్క్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణి అభయారణ్యాలు వచ్చేసి హస్తినాపూర్ వన్యప్రాణి అభయారణ్యం, అదేవిధంగా కిషాన్పూర్ వన్యప్రాణి అభయారణ్యం, అదేవిధంగా జాతీయ చంబల్ అభయారణ్యం కూడా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
నెక్స్ట్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్గా ఆర్కే కుల్శ్రేష్ట బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆర్కే కుల్శ్రేష్ట. కుల్శ్రేష్ట. నెక్స్ట్ వచ్చేసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఎం ఉమాశంకర్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్గా దక్షిణ మధ్య రైల్వే యొక్క సిపిఆర్ఓ అయిన ఎం ఉమాశంకర్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జైర్ బోల్సనోరో బ్రెజిల్ యొక్క అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బ్రెజిల్ యొక్క కొత్త అధ్యక్షుడు ఎవరు? జైర్ బోల్సనోరో. ఈ జైర్ బోల్సనోరో బ్రెజిల్ యొక్క అధ్యక్షుడిగా జనవరి 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పేరుని ప్రయాగ్రాజ్గా మార్చడానికి ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ ఈ ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఏదైతే ఉందో ఇది ఈ అలహాబాద్ యొక్క పేరుని ప్రయాగ్రాజ్గా మార్చాలని చెప్పేసి కేంద్రానికి ప్రతిపాదించడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇప్పుడు ఈ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ పేరుని ప్రయాగ్రాజ్గా మార్చడానికి ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రమోద్ కుమార్ సింగ్ని కార్యదర్శిగా నియమించింది. ప్రమోద్ కుమార్ సింగ్ వచ్చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కార్యదర్శిగా నియమించబడ్డారు. అదేవిధంగా ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని 2003 అక్టోబర్ 14 దీన్ని స్థాపించడం జరిగింది. ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? అశోక్ కుమార్ గుప్తా. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ఎండీ మరియు సీఈఓగా అమితాబ్ చౌదరి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఇక్కడ ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ అయిన శిఖా శర్మ స్థానంలో ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎండీ మరియు సీఈఓగా ఇప్పుడు అమితాబ్ చౌదరి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. యాక్సిస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ఎండీ మరియు సీఈఓ ఎవరు? అమితాబ్ చౌదరి. నెక్స్ట్ వచ్చేసి 2018 సంవత్సరంలో అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్గా భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిలవడం జరిగింది. సో ఇక్కడ ఈ 2018 సంవత్సరానికి గాను ఈ అంతర్జాతీయ మ్యాచ్లు ఏవైతే ఉంటాయో వీటిల్లో అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్గా మన భారతదేశం యొక్క ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా నిలవడం జరిగింది. ఈ 2018 సంవత్సరానికి గాను అన్ని ఫార్మాట్లలో అంటే వన్డేల్లో కానీ టెస్టుల్లో కానీ అదేవిధంగా టీ20లో కానీ అన్ని ఫార్మాట్లో కలిపి ఇతను మొత్తం 78 వికెట్లు తీయడం జరిగింది. సో ఇతని స్థానం ఇతని తర్వాత స్థానంలో వచ్చేసి సౌత్ ఆఫ్రికా యొక్క ఫాస్ట్ బౌలర్ అయిన కసిగో రబడా 77 వికెట్లు తీయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2019 సంవత్సరం నాటికి 7.5% పెరుగుతుందని చెప్పేసి ఈ జీడిపి ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గ్రోత్ అవుట్లుక్ ఫర్ 2019 అనే ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. దీనిలో మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 2019 సంవత్సరం చివరి నాటికి 7.5% పెరుగుతుందని చెప్పేసి ఇది తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి రాకేష్ భారతి మిట్టల్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు రాకేష్ భారతి మిట్టల్. ఈ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి యునెస్కో నుండి తప్పుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్. యునెస్కో నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు తప్పుకోవడం జరిగింది. సో ఇది యునెస్కో. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీనిని తెలుగులో వచ్చేసి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అంటారు. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీన్ని అసలు ఎందుకు స్థాపించారంటే మన ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన సాంస్కృతిక కళాఖండాలు ఏవైతే ఉంటాయో వీటిని భద్రపరిచి మెరుగుపరిచి వాటి యొక్క ప్రాముఖ్యాన్ని ప్రపంచమంతటా కూడా విస్తరించబడేయడానికి దీనిని 1945 నవంబర్ 16 దీన్ని స్థాపించడం జరిగింది. సో అదేవిధంగా ఈ యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్లోని ప్యారిస్లో. అదేవిధంగా ఈ యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆద్రే అజౌలే. ఆద్రే అజౌలే ఈమె ఫ్రాన్స్కి సంబంధించిన వ్యక్తి. ఈ ప్రస్తుత ఈ యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా ఈమె పనిచేయడం జరుగుతుంది. ఆద్రే అజౌలే
యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అని పిలవడం జరుగుతుంది. యునెస్కో నుంచి ప్రస్తుతం తప్పుకున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు కూడా యునెస్కో నుండి తప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పేటిఎం పేమెంట్స్ బ్యాంకు మీద 6 నెలల నిషేధాన్ని ఎత్తివేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. సో ఇక్కడ ఈ కేవైసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించినందుకు గాను ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంకు మీద 6 నెలల నిషేధాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు విధించడం జరిగింది. సో ఈ నిషేధం ప్రకారంగా ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో ఇకపైన ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసేదానికి వీలులేదు. సో ఆ నిషేధాన్ని ఇప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎత్తివేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇక నుంచి ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ ప్రస్తుతం సతీష్ కుమార్ గుప్తా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలపచ్చు. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్ను కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ.